పార్టీకి జాతీయ పార్టీ దానికి ఒక సిద్ధాంతము, ఒక నాయకత్వం ఉంది. సిద్ధాంతపరంగా పూర్తిగా భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేస్తున్నదే కాంగ్రెస్ పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీని గద్దె దించడానికి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిండు. ఈ రోజు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు వారు మళ్ళీ రెండవ విడత యాత్ర మొదలుపెట్టిండు. అట్లాంటి పార్టీ చిత్తశుద్ధినే శంకిస్తుండ్రు అని అంటే కేటీఆర్ యొక్క ఆలోచన, అతని అవగాహన, అతని యొక్క విధానం అర్థం చేసుకోండి. కాబట్టి అట్లాంటి పిచ్చి మాటల గురించి మనం పెద్ద చర్చించుకోవడం వల్ల ప్రయోజనం లేదు. చారి గారు, తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ గారు పోటీ చెయ్యాలని ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించినాం. మీరు దానికి ఖమ్మం తోడు చేస్తున్నారు, అది మరి మీరే చెప్పాలి. మీకు ఎక్కడి నుంచి సమాచారం వచ్చిందో. ఇప్పటికి కూడా మా తీర్మానానికి మేము కట్టుబడి ఉన్నాం. ఇప్పటి సమావేశంలో కూడా మేము అందరం చర్చించుకున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు రాబోయే ఎన్నికల బరిలో దించాలి. మా భట్టి విక్రమార్క గారు స్పష్టంగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేసిండు, సోనియా గాంధీ గారు నామినేషన్ ఇస్తే ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే తెలంగాణ ప్రజలకు ఈ ఇక్కడ ఉండే పార్టీలు గౌరవం ఇచ్చినట్టు. సోనియా గాంధీ గారు నామినేషన్ వేసిన తర్వాత వారి మీద తెలంగాణ బిడ్డలు ఎవ్వరూ పోటీ చేస్తారని మేము అనుకోవడం లేదు. మనమందరం, మీరందరూ కూడా సోనియా గాంధీ గారి ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాల్సిందిగా మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు ఎమ్మెల్యేలు అడిగినా ముఖ్యమంత్రిగా అపాయింట్మెంట్ ఇస్తా. కేసీఆర్, హరీష్, కేటీఆర్ కూడా ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని కలవచ్చు. ఒకవేళ వాళ్ళు అపాయింట్మెంట్ అడిగిన సందర్భంలో నేను అందుబాటులో లేకపోతే మా ఉప ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉంటారు. స్పష్టంగా ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ప్రతిపక్ష ప్రజాప్రతినిధులుగా వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, కలవచ్చు, ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకురావచ్చు. వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇప్పుడే ఏకగ్రీవ తీర్మానం చేసి అధిష్టానానికి అప్పచెప్పినాము. తప్పకుండా మీరు అడిగిన ప్రశ్నను అధిష్టానాన్ని అడిగి సమాధానం మీకు చెప్తాం. మొన్నటి ఎన్నికలలోనే బొక్కలు ఇరగొట్టి బోర్లు వాడేసారు ప్రజలు. ఎవరు? ఆయననే కదా వేసింది. ఇంకా వీళ్ళేది చెప్పేది? కాబట్టి ప్రజలు ఈడ హరీష్, కేసీఆర్ లేకపోతే కేటీఆర్ కాదు, లేకపోతే వాళ్ళ మీద నేను కాదు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువకులు సిద్ధంగా ఉన్నారు ఎప్పుడొచ్చినా కూడా బోన్లు వేయడానికి. కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు డబ్బా కొట్టుకోవడం తప్ప ప్రజల దగ్గర ఏముందా? కామారెడ్డిలో చిత్తుకోడిపోయాడు కేసీఆర్. ఏది కేసీఆర్ మాట్లాడేది ఏంది, నేను వినేదేంది? పిల్లి శాపనార్థాలకు ఉట్టి దిగపడుతుందా? పిల్లులు శాపనార్థం పెడుతూనే ఉంటాయి. ఉట్టి మీద పాలు ఉంటే, తాగనికి అందుబాటులో లేకపోతే పిల్లి కింద కూర్చొని శాపనార్థాలు పెడుతుంటది. ఏమున్నాయి వాళ్ళ గురించి మాట్లాడుకుని? డెఫినెట్ గా అసెంబ్లీలే ప్రకటిస్తాం. అసెంబ్లీ వస్తూనే ఉంది కదా, తొందరలో బడ్జెట్ సమావేశాలు పెడతారు. బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి గారు వారి ప్రసంగంలో ఏమేమి వారు ప్రవేశపెడుతున్న బడ్జెట్ లో మేము ఇచ్చిన హామీలకు సంబంధించి ఆర్థిక మంత్రి గారు వాటి అన్నింటినీ ప్రవేశపెడతారు. పార్లమెంట్ అసెంబ్లీ ఉన్నప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రావు. పార్లమెంట్ కూడా నడుస్తూనే ఉంది. రాని ఏమున్నది, 100 రోజుల సమయం ఉండనే ఉంది కదా. రమ్మని ఆయన కూడా ఎమ్మెల్యేలు అందరిని ఆహ్వానించినాం. ఆయనను కూడా రమ్మని ఎవరొద్దు అన్నారు. ఏమన్నా? రేపు అందరు ఎమ్మెల్యేలను పిలిచినాము. వాళ్ళు వార్ రూమ్ పెడతామన్నారు గతంలో, గట్లనే ఉంటది ఇది కూడా వాళ్ళ సమావేశాలు.
మీరేమంటే మేము కూడా అదే అంటాం తప్పకుండా. ఎవరంటు ఎవరన్నారు చెప్పండి? వాళ్ళదే కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళని పట్టుకోండి. ఐఏఎస్లు ఐపీఎస్లో సిబిఐ కింద విచారణ చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం డిఓపిటి వాళ్ళ దగ్గరనే ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉండదు. కిషన్ రెడ్డి గారిని వాళ్ళ మిత్ర బృందాన్ని బందిపోటు దొంగల్ని పట్టుకొని శిక్షించమని చెప్పరు? మేము స్వాగతిస్తున్నాం. వాళ్ళ చేతుల అధికారం పెట్టుకొని మమ్మల్ని అడిగేది ఏంది? రేపు అసెంబ్లీలో ఆల్రెడీ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకి లేఖ రాయడం జరిగింది, సిట్టింగ్ జడ్జిలను కేటాయించామని చెప్పి. వారి నుంచి రిప్లై రాగానే విచారణ మొదలవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అన్ని వాటికి సంబంధించిన పత్రాలను ఏమైనా మాయమైనాయా, ఉన్నాయా, అవకతవకలు ఏమైనా జరిగినాయా? ఆల్రెడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ కూడా ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ ఏ మాట చెప్తుందో ఆ మాట తూచా తప్పకుండా పాటిస్తుంది. విచారణ ఎప్పుడో మొదలైంది. తెలుసు ఆల్రెడీ తీసుకున్న కదా, మీ దృష్టికి రానట్టుంది, అయితే మీరు ఆలస్యంగా ఉన్నారు. అది అది ప్రభుత్వం కూడా అధికారికంగా చేస్తుంది. ఆల్రెడీ కొన్ని వేసినాం కదా, వేస్తాం. ఇది నిరంతర ప్రక్రియ వేస్తూనే ఉంటాం. అది అప్పుడు చెప్తాం, ఇప్పుడే ఇంత ముందుగా ఎట్లా రాహుల్, ఇంకా చర్చనే జరగలేదు. కామెంట్ చేసేది ఉంది, దేవుడు ఆడేది. భద్రాచలంలో బ్రహ్మాండమైన రాముడు ఉన్నాడు, వాళ్ళందరిని వచ్చి దర్శనం చేసుకోమని చెప్తున్నాం. బట్ విక్రమార్క గారు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారు, భద్రాద్రి రాముని భద్రాచలం వచ్చి అందరు భక్తులందరూ దర్శించుకోండి. దేవుడు అనేవాడు దేవుడు, దేవుడికి రాజకీయాలకు రాజకీయ పార్టీలకు ముడి పెట్టకండి. మేము ఆ కోణంలోనే చూడము, ఆ కోణంలోనే చర్చించము. దేవుడిని ఎప్పుడు నచ్చితే, ఇప్పుడు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, ఎవరికి ఎప్పుడు వెసులుబాటు ఉంటే అప్పుడు వీలైనప్పుడు పోయి దర్శనం చేసుకొని వస్తుంటాము. కాబట్టి దానికి రాజకీయ రంగు పులుముతున్నారంటేనే దాన్ని స్వార్థం కోసం వాడుకోవాలని చూస్తున్నారని. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇట్లాంటి విషయాలను స్వార్థం కోసం వాడుకోదు. ధన్యవాదాలు. ఆల్రెడీ విచారణ జరుగుతూనే ఉంది, ఇచ్చిన జీవోలు ఆపుతూనే ఉన్నాం. మీరు అన్ని చూసుకుంటేనే అడుగుతున్నది. అందరిని అధికారులను బదిలీ చేశారు, అందరినీ, ఏ ఒక్కరు కాదు. ఇప్పుడు ఒక ప్రాసెస్ ఉంటుంది ఏదైనా చెయ్యాలని అంటే. ఇది అటవిక రాజ్యం కాదు, నాకు నచ్చలేదు కాబట్టి ఎంబడే ఊరేయండి అని చెప్పనికే. ఇది ప్రజాస్వామ్యము, ప్రజాస్వామ్యయుతంగా విచారణ సంస్థలు ఒక ప్రాసెస్ లో విచారణ చేస్తే ఆ విచారణలో జరిగిన తప్పిదాలను వెలికి తీస్తారు. ధరణి మీద కమిటీ వేసినాము, ధరణిలో సామాన్య మార్పులు ఎట్లా చేసినో కూడా వాటి మీద జరుగుతుంది. మా దృష్టి వచ్చిన పెట్టడం జరిగింది, వాళ్ళు లోపల చేసిన వాటిని, మా ప్రభుత్వం దృష్టికి వచ్చిన వాటిని అన్నిటిని కూడా విచారణకు ఆదేశిస్తూనే ఉన్నాము. కాబట్టి ఇవన్నీ 50 రోజులే అయ్యింది, ఎందుకు తొందర పడుతుంది? ఇంకా చాలా రోజులు ఉంది, ఇంకా 300 పైగా రోజులు ఉంది పరిపాలన. ఆల్రెడీ చెప్పినాం కదా, పూర్తి స్థాయి అధికారాలను వారికి బదిలీ చేస్తూ ఈ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. రాబోయే రాజ్యసభ ఎన్నికల అభ్యర్థులను నిర్ణయించే విషయంలో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేయడం ద్వారా అధికారాన్ని అధిష్టానానికి అప్పచెప్పడం జరిగింది. రెండవది, రాబోయే లోక్సభ ఎన్నికలలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను వాళ్ళ వాళ్ళ దరఖాస్తులను గాంధీ భవన్లో చేసుకునే విధంగా మార్చ్ జరగబోయే ఎన్నికలలో ఫిబ్రవరి
3 తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లను గాంధీ భవన్లో ఇచ్చుకునే విధంగా, జనరల్ సీట్లకు సంబంధించి 50,000 రూపాయలు అప్లికేషన్తో పాటు జమ చేయాలి. ఎస్సీ ఎస్టీ వికలాంగులకు 25,000 రూపాయలతో పాటు అప్లికేషన్తో జత చేయాల్సిందిగా, మార్చి 3 తారీఖు సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇస్తూ పిఈసిలో నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్లను క్రోడీకరించి దానికి సంబంధించి లిస్టు తయారు చేసి ఆల్రెడీ ఎన్నికలకు సంబంధించి సెలక్షన్ కమిటీని నియమించడం జరిగింది. స్క్రీనింగ్ కమిటీని హరీష్ చౌదరి గారు చైర్మన్, అదేవిధంగా జిగ్నేష్ మేవాని గారు గుజరాత్ నుంచి, విశ్వజిత్ కదమ్ మహారాష్ట్ర నుంచి సభ్యులుగా నియమించడం జరిగింది. వారు కూడా తొందరలోనే రాష్ట్ర పర్యటనకు వచ్చి ఈ అప్లికేషన్లను అన్నిటిని కూడా క్రోడీకరించి సిఈసికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఫిబ్రవరి 15 నుంచి 20 లోపల సిఈసి సమావేశాలు జరిగి అందులో వీలైనంత మేరకు తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులపై అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. అదేవిధంగా 17 పార్లమెంట్లకు సంబంధించి ప్రతి ఒక్క పార్లమెంటుకి ఒక ముఖ్యమైన నాయకుడిని లేదా రాష్ట్ర మంత్రిని ఇన్ఛార్జిగా నియమించడం, వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి శాసనసభ నియోజకవర్గాల వారీగా నియోజకవర్గ స్థాయి నాయకులను, జిల్లా స్థాయి నాయకులను, మండల స్థాయి నాయకులను, గ్రామస్థాయి నాయకులను, అదేవిధంగా ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు మొన్నటి శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కృషి చేసి ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చిన వాళ్ళందరితో కూడా చర్చలు చేసి వాళ్ళందరినీ సంప్రదించడమే కాకుండా దేశంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యమే పెను ప్రమాదంలో పడుతున్నది, విచ్ఛిన్నకర శక్తులు దేశాన్ని విభజించి పాలించాలనుకుంటున్న విషయాన్ని కూడా ప్రజలకు వివరించి దీనికి సంబంధించి కూడా ప్రజల్ని అప్రమత్తం చేసి కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారి అధ్యక్షతన శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడే ప్రజలకు రక్షణ ఇవ్వడం జరుగుతుంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం జరుగుతుంది, ప్రజారంజకమైన పరిపాలన అందించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంకు రాష్ట్ర పునర్విభజన సందర్భంగా ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయలేదు, పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించింది. కేసీఆర్ అడగలేదు, మోడీ ఇవ్వలేదు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం కావచ్చు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, సాగునీటి పరిదలలో జాతీయ ప్రాజెక్టు కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, ఐటీఐఆర్ కారిడార్ కావచ్చు, గిరిజన యూనివర్సిటీ కూడా ఈ మధ్యనే ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది 10 సంవత్సరాలు తాత్సారం చేసింది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రి అయి ఎన్నికల సందర్భంగా వారు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధనం తీసుకొచ్చి జమ చేస్తా అని చెప్పిండు, కానీ ఇంతవరకు చిల్లి గవ్వ కూడా వేయలేదు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు రైతులు పెట్టుబడి కూడా రాక, గిట్టుబాటు ధర లేక ప్రపంచంలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకున్న దేశంగా భారతదేశం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు పరిణామాలు జరుగుతున్నవి. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొస్తే 16 నెలలు నిర్విరామంగా పోరాటం చేసి వందలాది మంది రైతులు చనిపోయినా మోడీ గారి ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు.
ఈ దేశంలో ఉండే ప్రతి పేదవాడికి 2022 లోపల పక్కా ఇల్లు ఇస్తామని చెప్పి గత ఎన్నికల్లో మోడీ గారు హామీ ఇచ్చి ఈరోజు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ పేదవాడికి కూడా ఇల్లు కట్టివ్వలేదు. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర కాదు, రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని ఎన్నికలలో బీజేపీ హామీ ఇచ్చి హామీ కూడా అమలు చేయలేదు. కనీస మద్దతు ధర కూడా ఈరోజు రైతులకు అందని పరిస్థితి ఉన్నది. రైతులు పండించిన పంట కొనుగోలు చేయలేని పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది. చంద్రశేఖరరావు గారిని ఆదర్శంగా తీసుకొని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రభుత్వాలను పడగొట్టి ప్రజలనుకున్న ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేయడంలో పెట్టినంత దృష్టి బీజేపీ ఎక్కడా ఎప్పుడు ప్రజల్ని కానీ నిరుద్యోగ యువకులను కానీ ఆదుకునే ప్రయత్నం చేయలేదు. ఏ విధంగా అయితే చంద్రశేఖరరావు రాష్ట్రాన్ని 700,00,000 కోట్ల రూపాయల అప్పుల్లో ముంచిండో, నరేంద్ర మోడీ గారు కూడా ఈ 10 సంవత్సరాలల్లో 100,00,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని ప్రపంచంలోనే పూర్తిగా దివాలా తీసిన దేశంగా నరేంద్ర మోడీ గారు నిలబెట్టిండు. కేసీఆర్ 700,00,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తే 10 సంవత్సరాలల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 100,00,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిండు. 140 కోట్ల ప్రజల నెత్తి మీద 100,00,000 కోట్ల రూపాయల అప్పును నరేంద్ర గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, ప్రజల జీవితాలలో మార్పు తీసుకురాలేదు. మూడవసారి మళ్ళీ తమ పార్టీని గెలిపించడానికి విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లాంటి పరిస్థితులలో మీరు మణిపూర్లో జరిగిన సంఘటనలు చూసిండ్రు, 600,000 మంది నిరాశ్రయులైనరు, వేలాది మంది హత్యకు గురి అయినరు, వేలాది కోట్ల రూపాయల ఆస్తులు విధ్వంసమైతే కనీసం మణిపూర్ పర్యటనకు ప్రధానమంత్రి వెళ్ళలేదు. అందుకే ఈరోజు భారత్ జోడో న్యాయ యాత్ర ద్వారా మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేపడుతున్నారు. సర్వం ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబము గాంధీ కుటుంబము, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీ రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించి అమరులైనరు. వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్రను చేపడుతున్నాడు. రాహుల్ గాంధీ గారి లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా అవసరం ఉన్నది. మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చెయ్యాలి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్లు సీట్లన్నీ గెలవాలి. మీరు అనుకోవచ్చు ఎందుకు బీఆర్ఎస్ గురించి కేసీఆర్ గురించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్దగా మాట్లాడతలేదని. ఆ పార్టీ రాష్ట్రం లేదు, సచ్చింది తెలంగాణ ప్రజలు ఆ పార్టీని బొంద పెట్టిరు. ఇవాళ తండ్రి కొడుకులు బావ బామర్దులు వాళ్ళేదో వాళ్ళ మనుగడ కోసం ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తుండ్రు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కు రాజకీయాలు. ఈరోజు దించాల్సింది నరేంద్ర మోడీని, ఈరోజు ఓడించాల్సింది నరేంద్ర మోడీని. ఈరోజు దేశానికి ప్రమాదకరంగా మారింది బీజేపీ ప్రభుత్వం. కానీ నిన్న మొన్న ఈ మధ్యకాలంలో బిల్లా రంగాలు మాట్లాడుతున్న మాటలు మీరు చూడండి, బీజేపీని పల్లెత్తు మాట అనుకుంటా కాంగ్రెస్ మీద పరుషమైన పదజాలం వాడుతున్నారు. కాంగ్రెస్ ఉండడమే మంచిది కాదన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న బిల్లా రంగాలను, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే ఎవరు అధికారంలోకి వస్తారు? నరేంద్ర మోడీనే కదా. మరి కాంగ్రెస్ రాకుండా నిలువరించాలని మీరు చేస్తున్న ప్రయత్నము మూడోసారి ఈ దేశానికి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయడానికి మీరు చేసుకున్న చీకటి ఒప్పందం ప్రజలకు అర్థం అవుతలేదని మీరు అనుకుంటున్నారా? కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ కు ఓటీ వేస్తే మూసీలో వేసినట్టే. ఇవాళ మోడీని బీజేపీని నిలువరించాలి అని అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను సాధించుకోవాలంటే అడిగేది మేమే,
ఇచ్చేది మేమే ఈ ఎన్నికల్లో. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన హామీలు 100% అమలు జరుగుతాయి. ఇంతకాలం కేసీఆర్ అడిగింది లేదు, మోడీ గారు ఇచ్చింది లేదు. ఇప్పుడు ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరగాలి అని అంటే ఈ రాష్ట్రంలో 17కు 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలి. 2004-2009 ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం నుంచి 30 పైగా పార్లమెంటు సీట్లు గెలిపించింది.